రాయలసీమ సమస్యలపై ఢిల్లీకి వెళ్లడానికి సిద్దమన్నారు పవన్. రైతులు నిపుణులను ప్రత్యేకమైన ట్రైన్లో హస్తిన తీసుకువెళ్తానన్నారు. అందరూ కలిసి సమస్యలపై ప్రధానికి విన్నవిద్దామని చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల వరకు నాకు చివరి శ్వాస వరకు నేను రాయలసీమకి మన ప్రాంతాలకి మన జిల్లాలకి నేను ఆంధ్ర జనరల్ గా ఉంటాను. అవసరమైతే మొలకూడా మన రాయలసీమ నీటిపారుదల ఇంజనీర్స్ చెప్పారు, అవసరమైతే నేను మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తాను, అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడదాం, రాయలసీమ సమస్యలు చెప్తాం, స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడదాం. ఒకవేళ అలాగే మనకి రాయలసీమకు ప్రత్యేకంగా ఏం ఇవ్వగలరు, దాని మీద పోరాటం చేద్దాం. నేను సరైన ఇక్కడ రైతులు కొంతమంది రైతుల్ని కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్ల్ని నేను ప్రత్యేకమైన రైల్లో ఢిల్లీ దాకా తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికి ఒక విన్నపం ఇద్దాం. అలాగే మన సమస్యలను సాధించుకునే పరిష్కార మార్గాలు వెతుకుదాం. నేను రోడ్ల మీద పడి గొడవలు పడి నేను రాజకీయాలు చేయను, ఎందుకంటే నేను ఎవరి మీద కోపంతో మన జనాలని మిమ్మల్ని మీ కాలాన్ని నాకు దుర్వినియోగం చేయడం ఇష్టం లేదు. ఆ శ్రమ మీద నేను పడతాను, మీరు చదువుకోండి.